ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోః విష్ణోశ్చ హృదయం శివః నమః శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్వరాశ్రిష్టవకృద్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం శివాయ గురవే నమః. ప్రేక్షకులందరూ కూడా నమస్కారము. నేను మీ హరిహర శర్మ. పండుగలు, పర్వదినాలు, వాటి యొక్క వైశిష్ట్యాల గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాము. దాంట్లో భాగంగా 2023వ సంవత్సరము రాబోతున్నటువంటి కార్తీక మాసంలో మనందరికి కూడా ఈ సంవత్సరం ఏంటంటే పండుగల విషయాల్లో అనేక సందర్భాల్లో అనేక చిక్కు సమస్యలు ఎదుర్కొన్నాయి. ఏ రోజు చేసుకోవాలనేటువంటి సందేహము, అలాగా కార్తీక పౌర్ణమిని మనం ఏ రోజు పురస్కరించుకోవాలి, 26వ తారీఖు నవంబర్ రోజా లేకపోతే 27వ తారీఖు సోమవారం నవంబర్ రోజా అనేటువంటి విషయం అందరికి కూడా సందేహాన్ని కలగజేసింది. అయితే ఈ యొక్క వీడియోలో సవిస్తరంగా దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నకార్తీక మాసో ఉత్తమ అని చెప్పేసి శాస్త్రవాక్కు. కార్తీక మాసానికన్నా ఉత్తమమైనటువంటి మాసము శివ విష్ణువు యొక్క ఆరాధన చేయడానికి ఇంకొకటి లేదు అని చెప్పేసి ధర్మశాస్త్రం చెప్తూ ఉన్నది. అయితే శ్రీ మహావిష్ణువు భూలోకానికి 2 సార్లు వస్తారంట. 1 శయన ఏకాదశి రోజు, 2 వైకుంఠ ఏకాదశి రోజు. పరమేశ్వరుడు భూలోకానికి 1 సారి వస్తారంట అండి. ఎప్పుడయ్యా అంటే కనుక మహాశివరాత్రి రోజు. అయితే ఈ యొక్క ఇరువురు దేవతామూర్తులు కూడాను నెలరాళ్ళు కళయాడేటువంటి మహత్తరమైనటువంటి రోజులు ఏమిటయ్యా అంటే కనుక కార్తీక మాసము. ఈ యొక్క కార్తీక మాసంలో మనకు విశేషంగా కనపడేటువంటిది విష్ణువారాధన, అలాగే శివారాధన. అయితే ఈ రెండింటితో పాటు ఇంకొకటి విశేషంగా మనకు కనపడుతుంది, అవే దీపారాధనలు. ఈ యొక్క కార్తీక మాసంలో ఏమి చేస్తే ఉత్తమమయ్యా అంటే కనుక అన్నిటికన్నా ప్రథమమైనటువంటి స్థానంలో ఉండేటువంటిది దీపారాధన, దీపదానములు. అయితే ఈ యొక్క దీపారాధన, దీపదానములు అనేటువంటిది ఈ యొక్క కార్తీక మాసంలో ఎందుకు విశేషం అంటే కనుకను శరదృతువు నుంచే మనకి చలి అనేటువంటిది ప్రారంభమవుతుంది. కార్తీక మాసానికి ఆ యొక్క చలి కూడాను ప్రబలమవుతుంది. ఆ చలి ప్రబలం అవడం వల్ల ఏంటంటే కనుకను దీపకాంతులు అనేటువంటివి తగ్గిపోతాయి, దారులన్నీ కూడా చీకటిమయమవుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలోనూ మన యొక్క మనస్సులో కూడా ఏమవుతుందండి, కామ క్రోధ మరవాత్సర్యములు అనేటువంటివి మంచులాగా కమ్మి వేస్తుంటేను జ్ఞానజ్యోతి అనేటువంటిది సరిగ్గా వెలగదు. కాబట్టి అప్పుడు ఏంటంటే కనుక ప్రత్యక్ష రూపంలో మనం ఎప్పుడైతే కనుకను ఆ యొక్క జ్యోతి దర్శనాన్ని చేసుకుంటామో మన లోపల ఉన్నటువంటి కల్మషములు, మన యొక్క జీవితంలో ఉన్నటువంటి దారిద్ర్యములన్నీ కూడా తొలగిపోయేసి దీపం అంటేనే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అన్నమాట. అలాంటి మహత్తరమైనటువంటి దీపాలను పూజించేటువంటి నెలనాళ్ళు ఈ యొక్క కార్తీక మాసం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో విష్ణు ఆరాధన ఎంత విశేషమో, శివారాధన ఎంత విశేషమో, ఈ రెండిటికన్నా కూడాను దీపారాధన కోటి రేట్లైనటువంటి అధిక ఫలితాలను కలగజేస్తుంది అని చెప్పేసి మనకి కార్తీక పురాణంలో సుస్పష్టంగా మనకు కనపడుతూ ఉన్నది. సరే ఇవన్నీ కూడా పక్కకు పెడతాను, ఇవంతా ఎందుకు మాట్లాడుతూ వస్తున్నామంటే కనుక కార్తీక పౌర్ణమి రోజు మనం చేసేటువంటిదే ఈ యొక్క దీప ప్రజ్వలన. కార్తీక పౌర్ణమి ఏ రోజు ఉంది అనేటువంటి నిర్ణయానికి రావాలంటేను ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా దీపారాధన చేయాలండి. కానీ మనం ఈ యొక్క పరుగులు ఎత్తేటువంటి కాలంలో ఒకరోజు అటు ఇటుగా అయ్యి లేదు మనకి ఏదన్నా సూతకాలు కానీ ఆశోచాలు కానీ వచ్చినా సరే దీపారాధన జరగకపోతే మన ఇంట్లో కూడాను అట్టి దోషము తొలగిపోవడానికి ఏ రోజైతే కనుక ఒక్కరోజు ఇంట్లో దీపం వెలగలేదనుకోండి మన యొక్క ఆయుష్లోంచి ఒక రోజు తగ్గిపోతుందంట. అలా మనం 365 రోజులు ఖచ్చితంగా దీపారాధన ఇంట్లో కనీసం చెయ్యాలి, ఇది కనీస ధర్మం అన్నమాట. అలా ఏదో ఒక రోజు మనకి ఇబ్బంది వచ్చి ఇంట్లో దీపారాధన జరగకపోతే అట్టి దోషము తొలగిపోవడానికి ఏమి చెయ్యాలంటే కనుకను కార్తీక పౌర్ణమి రోజు సాయంకాల వేళ ఎప్పుడైతే కనుక పౌర్ణమి ఉంటుందో ఆ రోజు 365 వత్తులు శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ ప్రజ్వలన చేసినటువంటి వారికి అట్టి దోషం తొలగిపోతుంది, అఖండమైనటువంటి వంశాభివృద్ధి చేకూరుతుంది అని చెప్పేసి శాస్త్రవాక్కు. కాబట్టి ఈ యొక్క 365 వత్తుల దీపం ఎప్పుడు వెలిగించుకోవాలి,
కార్తీక పౌర్ణమి దీక్షను ఎప్పుడు మనం చెయ్యాలంటే కనుక ఒక్కసారి మనం చూసుకుందాం. ధర్మశాస్త్ర ప్రకారం మనం చూసుకుంటే పౌర్ణమి అనేటువంటిది చంద్ర సంబంధితమైనటువంటి తిథి. కాబట్టి చంద్రోదయానికి ఏ రోజైతే కనుక పౌర్ణమి ఉంటుందో ఆ రోజే మనం 365 వత్తుల యొక్క దీప ప్రజ్వలన చెయ్యాలి అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. అయితే 26వ తారీఖు 27వ తారీఖు అనేటువంటి సందేహానికి వస్తే కనుక 26వ తారీఖు ఆదివారం రోజు మనకి 2:00 నుంచే పౌర్ణమి కృత్తికా నక్షత్రం. ఇక్కడ ఏంటంటే కనుక కార్తీక మాసం అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది, కృత్తికా నక్షత్రం రోజు పౌర్ణమి ఉంది కాబట్టి దీన్ని కార్తీక మాసం అని పిలుస్తున్నాం. కాబట్టి అలాంటి కృత్తికా నక్షత్రము పౌర్ణమి రెండు రాత్రి వేళ ఉన్నటువంటి రోజు ఏదయ్యా అంటే కనుక 26వ తారీఖు ఆదివారమే కనుక 26వ తారీఖు ఆదివారం రోజే స్వామివారి దగ్గరను మనం 365 వత్తుల యొక్క దీప ప్రజ్వలన చేయాలి. అదేవిధంగా ఈరోజు విశేషంగా శివాలయాల్లో చేసేటువంటిది జ్వాలాతోరణం అండి. ఒక తోరణలాగా కట్టి గడ్డి కట్టి దాన్ని వెలిగించి ఆ యొక్క మంట కింద నుంచి మనం ప్రవేశం చేయడం వల్ల మన యొక్క సంవత్సర కాలంలో ఏవేవైతే కనుక మనం తెలిసి తెలియక ప్రతి మానవుడు కూడాను తెలిసి తెలియక ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటాడు. అలాంటి పాపాలన్నీ కూడాను ప్రక్షాళన గావించుకునేటువంటి ప్రక్రియ ఏమిటయ్యా అంటే కనుక ఆ జ్వాలాతోరణ ప్రవేశం అన్నమాట. ఎవరైతే కనుక ఈరోజు శివాలయంలో వెలిగించినటువంటి జ్వాలాతోరణం కింద నుంచి కూడాను నడిచి వస్తారో వారు తెలిసి తెలియక చేసినటువంటి సమస్త పాపములన్నీ కూడాను పటాపంచలైపోతాయి అని చెప్పేసి శాస్త్రవాక్కు. ఈ జ్వాలాతోరణ 365 వత్తుల యొక్క దీప ప్రజ్వలన ఇవన్నీ కూడాను మనం 26వ తారీఖు ఆదివారం రోజే చెయ్యాలి. అయితే పౌర్ణమి రోజు నక్తాలు ఇప్పుడు చాలామంది ఏంటంటే కనుక ఈ యొక్క కార్తీక మాసంలో నక్తాలు అని పాటిస్తూ ఉంటారు, ఉపవాస దీక్షను పాటిస్తూ ఉంటారు. ఆ నక్తాలను ఏంటంటే కనుక పౌర్ణమి రోజు విడిచేస్తారు చాలామంది వరకు. ఏ రోజు విడవాలి అంటే కనుకను మనకి 27వ తారీఖు సోమవారం రోజు మనకి సూర్యోదయ పౌర్ణమి కాబట్టి ఈరోజే మనం పౌర్ణమి రోజు చేసుకునేటువంటి వ్రతాలు కానీ ఉపవాస దీక్షలు కానీ శివుడి యొక్క ఆరాధన కానీ ఇవన్నీ కూడాను మనకి సూర్యోదయ సంబంధితమైనటువంటి విషయాలే కాబట్టి 27వ తారీఖు సోమవారం రోజే జరపాలి. కేవలం ఈ మొత్తం కంక్లూజింగ్గా వస్తే కనుకను అసలు కార్తీక పౌర్ణమి ఏ రోజు అంటే కనుకను 27వ తారీఖు సోమవారం రోజే కార్తీక పౌర్ణమి. కానీ ఈ రెండు విషయాలు మాత్రము 26వ తారీఖు ఆదివారం రోజే చేసుకోవాలి. ఏమిటి ఆ రెండు విషయాలంటే 365 వత్తులు వెలిగించేటువంటి ప్రక్రియ, అలాగే జ్వాలాతోరణం చేసుకునేటువంటి ప్రక్రియ. ఈ రెండు కూడాను ఆదివారం రోజు చేయాలి. మిగతావన్నీ కూడాను పౌర్ణమి రోజు చేసేటువంటి విధులన్నీ కూడాను 27వ తారీఖు సోమవారం రోజే జరుపుకోవాలి. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇలాంటి మరెన్నో సందేహ నివృత్తి అయినటువంటి విషయాల గురించి మనం రాబోయేటువంటి వీడియోలో తెలుసుకుందాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు.